దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వక వందనాలు తెలియచెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. ఈ చదవబడిన ఈ లేఖనం, ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, జరిగిన సందర్భాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. యిర్మీయా అనే ప్రవక్త, విలపించే ప్రవక్త అని పేరు ఆయనకి. ఇజ్రాయేలీల శ్రమలను బట్టి, ఇజ్రాయేలీలు ఎదుర్కొంటున్న ఘోర స్థితిని బట్టి కన్నీరు కార్చి ప్రభుని అడుగుతాడు. అయ్యా, ఇక వీరి స్థితి మారదా? ఇక వీరు మంచి రోజులు చూడలేరా ప్రభువా? ఇక వీళ్ళు పరిస్థితులు మారవా ప్రభువా? ఎప్పుడు మారతాయి ప్రభువా? దయచేసి కరుణించయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒకరోజు నీ యిర్మీయాతో ప్రభు అంటాడు, యిర్మీయా నులే కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు అన్నాడు. అలాగే ప్రభు అని వెళ్ళాడు. ఆ కుమ్మరి వాని ఇంటికి వెళ్ళి అక్కడ నిలబడి చూస్తున్నాడు. అప్పుడు కుమ్మరి చేస్తున్న పని ఏంటంటే, మట్టి ముద్దను తీసుకొని సారి మీదకి ఎక్కించి చూస్తూ చూస్తూ ఉండగానే ఆ సారి తిరుగుతూ ఉంది. ఈ మట్టి ముద్దకు ఒక అందమైన ఒక షేప్ను తయారు చేశాడు. చక్కని కుండ అయింది. ఎంత బాగుంది. మట్టి ముద్దను ఈ సారి మీద ఎక్కించి చూస్తూ ఉండగానే నిమిషాల్లో అందమైన కుండను చేసిన భలే ఉంది కదా అనుకుంటున్నాడు. ఈ లోపల ఆ కుండ పైనుండి కిందకి బీటిచ్చింది. అది చూడలేదు కుమ్మరి. ఈయన చూసి, అయ్యయ్యో ఎంత అందంగా ఉంది, ఇది బీటిచ్చేసింది అనుకున్నాడు. ఈ లోపల ఆ కుమ్మరి వాడు చూశాడు దాన్ని, ఆ బీట్ని. ఎప్పుడైతే చూశాడో అనేది పగిలిపోయింది కదా, మళ్ళీ దాన్ని తీసుకున్నాడు. మళ్ళీ మట్టి ముద్దగా చేసి మళ్ళీ ఆ సారి మీద ఎక్కించి లోపం లేకుండా అందమైన దానికన్నా మంచి కుండగా తయారు చేసి పెట్టాడు. సూపర్. నేను చూశాను కానీ నేనేమి చేయలేను. కానీ కుమ్మరి చూశాడు, దానికి ఇంకొక అందమైన మంచి షేప్నిచ్చాడు. ఇప్పుడు లోపం లేనికుండా భలే ఉంది, సూపర్ అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఈ కుమ్మరి ఈ మట్టికి చేసినట్లు నేను నా ప్రజలకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఈ రోజున ఈ వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన పిల్లలు, ఆయన చేతుల్లో మట్టి ముద్దల్లాంటి వాళ్ళం. మనల్ని చేసింది ఆయనే. పరమ కుమ్మరి మనల్ని చేశాడు. అయితే మన జీవితం దెబ్బలు తిన్నాయి, బీట్లు ఇచ్చినాయి, పగుళ్ళు వచ్చినాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. ప్రభు పాదాల దగ్గర మనం మొరపెడుతున్నాం కంటిన్యూస్గా. ఏ కుమ్మరి అయితే మనల్ని చేశాడో, ఆయన కంటిలో మనం పడ్డామో, మన కన్నీరు పడిందో, మంచి అందమైన పరిస్థితుల్లోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మనకున్న ఈ దెబ్బ నుండి మనం కోలుకునేటట్టు, మన స్థితిగతులు మారేటట్టుగా చేస్తాడు. యొబ్బేజు జీవితంలో అదే జరిగింది కదా. అనలందరి పరిస్థితి బాగుంది, చివరిలో పుట్టిన ఇతని జీవితమే వేదనకరమైన జీవితం అయిపోయింది. అతన్ని కనేటప్పుడు చాలా యాతన పడుతూ కందేమో వేదన పుత్రుడని పేరు పెట్టేసింది. లైఫే వేదన అయిపోయింది. ఎందుకమ్మా అనలందరికీ మంచి పేరు పెట్టావు, అందరి పరిస్థితులు బాగున్నాయి, నాకెందుకమ్మా ఈ పేరు పెట్టావు, నా పరిస్థితులన్నీ ఎందుకు అలా అయిపోయినాయి అని ఏడిస్తే, అయ్యా పరిస్థితులు మార్చగలిగిన దేవుడు పరమ కుమ్మరి ఆయన ఉన్నాడయ్యా. నువ్వు నేను ఏడవటం వల్ల ఉపయోగం ఏముంది, ఆయన పాదాలు పెట్టుకుని ఏడవయ్యా, నీ పరిస్థితులు మారుస్తాడు అని తల్లి చెప్పింది. తల్లి చెప్పిన మాటను బట్టి దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తాడు యెబ్బేజు. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, దయచేసి కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని యెబ్బేజు దేవునికి మొర్రపెట్టాడు. జనవృత్తాంతము మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో 10వ వచనం మాట మనం చూస్తాం. యెబ్బేజు మనవి చేసిన దానిని యెబ్బేజుకు దయచేసెను అనే మాట మనం చూస్తాం. ఏం దయచేశాడు? 9వ వచనం మనం చూస్తాం. యెబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడాయను అనే మాట మనం చూస్తాం. అందరికంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడిని
అందరికంటే గనుడయ్యేటట్టుగా చేశాడు. తన ఫేట్ అంటారు చూడండి, తల రాత అంటారే, ఆ రాత మార్చేశాడు. ఈరోజున వింటున్న మీ అందరి తలరాతల్ని మార్చబోతున్నాడు. ఎందుకంటే మన గీత గీసింది, మన రాత రాసింది ఆయనే. మన తలరాతను మళ్ళీ మార్చగలిగిన వాడు కూడా ఆయనే. ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దామా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీరు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ ఘనమైన నామమునకు కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మా రాతను రాసిన వాడు నీవే, కానీ ప్రస్తుతం దెబ్బతిని జీవితం మీద విరక్తి కలిగిన వారు కూడా చాలామంది ఈ వాగ్దానం వింటున్నారు. రాతలను తిరగ రాయగలిగిన వాడివి, అద్భుతమైన మంచి రాతగా మార్చగలిగిన వాడివి, తగిలిన జీవితాలని తిరిగి మంచిగా నిలబెట్టగలిగిన వాడివి, ఎండిన జీవితాల్ని ప్రభా చిగురింపజేయగలిగిన వాడివి, మారాను మధురంగా మార్చగలిగిన వాడివి. నువ్వేదైనా చేయగలవయ్యా, నీ పాదాలు పట్టి వేడుకుంటున్నారు, ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారు. వీరి రాత మార్చండి, యొబ్బేజు రాత మార్చి అన్నలందరికన్నా హీనుడు కానీ అతని ప్రార్థన ఆలకించి అన్నలందరికన్నా ఘనునిగా చేశావు. యెర్మీయా ప్రార్థిస్తుంటే ఇజ్రాయేలీలందరి రాత మార్చావు, వారిని మరలా ఎండిని పోయిన స్థితి నుండి వారిని మరలా తిరిగి చిగురింపచేశావు. వింటున్న వారందరి జీవితాల్లో ఆ కార్యం జరిగించండి, వీరి రాతలు మార్చండి, వీరి జీవితాలను చిగురింపచేయండి, వీరి పరిస్థితులన్నీ మార్చి అద్భుతాలు జరిగించమని ప్రార్థనలు ఆలకించువాడా. మీకే స్తోత్రములు చెల్లిస్తూ నీ బిడలకు ఈ దినం శుభదినంగా మార్చి మేలు చేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఆల్.